అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం పాలు కావడం తథ్యమని ఈరోజు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అధికార పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. కేవలం డబ్బును, అదేవిధంగా ఉచిత సంక్షేమ పథకాలతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆయన ఈరోజు బట్టబయలు చేశారు. యువత, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా చేసినట్టు ఈ తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా పరిగణనలు తీసుకుంటున్నారనే విషయం మనతో మాట్లాడడానికి టెక్కలే వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే కనుక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలుపుకి దోహదపడినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు 2024 వైసీపీ ప్రభుత్వం ఘోర అంటే ఓటం పాలు కాయడం అనేది దాన్ని ఒక సూచనగా తీసుకుంటారా, లేకపోతే ఆయన వ్యాఖ్యల్ని ఎవరైనా ఆయన నోట అనిపించారని భావిస్తున్నారు? అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు? వాట్ ఈజ్ హీ? ఈజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్. ఒక పార్టీని గెలిపించటానికి కన్సల్టెంట్గా తీసుకుంటారు. ఆయన ఒక లాయరు దగ్గరికి మనం కేసు పట్టుకుని వెళ్ళేటప్పుడు మన కేసు కోసం లాయర్ వాదిస్తాడు, అతని క్లయింట్గా మనం ఉంటాం. ఈయన కూడా ఏ పార్టీకి అయితే డబ్బులు తీసుకొని కన్సల్టెన్సీ ఇవ్వాలనుకుంటాడో ఆ పార్టీ ఆయన క్లయింట్ అవుతుంది. ఆ క్లయింట్ కోసం మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గురించి మాట్లాడతాడు. ఎవరు ఆయనకు కన్సల్టెంట్గా పెట్టుకుంటే వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇందులో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలవడానికి ప్రశాంత్ కిషోర్ హస్తం పూర్తిగా ఉంది. ఆ రోజున పరిణామాల్లో ఆ పార్టీకి వ్యూహాలు రచించడానికి ముందు సూచించేసినటువంటి ఘనత కూడా ఆయన. అందుకే నేను అన్నది ఏంటంటే, ముందు ప్రశాంత్ కిషోర్ ఎవరు అని స్టార్ట్ చేశాను. ఆయన ఒక కన్సల్టెంట్, ఆయన ఒక పార్టీని గెలిపించడానికి తగిన ఏర్పాట్లు చేయగలిగేటటువంటి ఒక కన్సల్టెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు దేశంలో. కొన్ని రాష్ట్రాల్లో ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి, కొన్ని రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయినాయి, ఆయన చెప్పిన మాటలు ఏమి రుజువు కాల. ఇక్కడ నిన్న ఆయన మాట్లాడుతుండేటప్పుడు మీరు ఒక్కసారి ఆ లాంగ్వేజ్ వినండి. యాజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆయన మాట అన్నది ఏంటంటే, ఐ హ్యావ్ నో డేటా, ఐ హ్యావ్ నో ఫస్టేజ్ ఇన్ఫర్మేషన్. ఒక డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు ఈ పీకే అనేవాడు, ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఏం జోష్యుడు కాదు కదా, జాతకాలు చెప్పడు కదా. ఆయన వృత్తి ఏంటి? పార్టీని గెలిపించడానికి తగిన ఏర్పాట్లు చేయడం. గతంసారి మాకు చేశాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చేయడానికి చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ మాటలు అనిపించారు. నేను చెప్పేది ఒకసారి మీరు క్లారిటీగా తీసుకోండి. ఆయనకి డేటా లేదు, నా దగ్గర ఆంధ్రప్రదేశ్ గురించి ఏ డేటా కూడా లేదు. నేను దూరంగా ఉన్నాను, బీహార్లో నా పాదయాత్ర ఈబీజీలో ఉన్నాను, నా దగ్గర ఏ డేటా లేదు, ఫస్టేజ్ ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఒక డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు డేటా లేకుండా ఫస్టేజ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రశాంత్ కిషోర్ చెప్పింది రైటా? ఆయన వృత్తికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన వృత్తి ధర్మం ప్రకారం టోటల్ డేటా తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అదేది లేకుండా మాట్లాడానని ఆయనే చెప్తున్నాడు. అందులో ఆయన కొన్ని అంశాలను కూడా పొందుపరచండి. నేను చెప్తున్నాను కాబట్టి, ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాటల్లో అది డేటా బేస్డ్ కాదని ఆయనే ఒప్పుకున్నాడు. సో నేను ఇంకోటి కూడా అంటాను, సంక్షేమం ప్రకారం సంక్షేమం చేసినంత మాత్రాన, పథకాలు పెట్టినంత మాత్రాన కేసీఆర్ ఎలాగ ఓడిపోయాడు, అలాగే వైసీపీ కూడా ఓడిపోతుందన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తిగా మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 420,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీల ద్వారా సంక్షేమాన్ని అమలు చేస్తూ ఒక్క సంక్షేమం మీదే పోలేదు. ఈ రాష్ట్రంలో 75 ఏళ్ల చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో మహాత్మా గాంధీ చెప్పిన సచివాలయ వ్యవస్థని మండలాలకు వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాసినటువంటి ప్రజలకి, ఎండనక వాననక లంచాలు ఇచ్చుకొని తిరిగి పని కాకపోయినా బాధపడేటటువంటి ప్రజలకి, మీరు అలా కాదు, ప్రతి 2,000 మందికి ఓ సచివాలయం పెడతాను, రైతు భరోసా కేంద్రం పెడతాను, ఆరోగ్య కేంద్రం పెడతాను, ఆ కేంద్రాల్లోనే 540 పైచీలకు సేవలు మీకు అందజేస్తాను అని చెప్పి సేవలన్నీ ప్రభుత్వం అందించబోయే సేవలన్నీ కూడా నేరుగా గడపకే అందించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి అభివృద్ధి. ఆ విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు అక్కడ. ఉచిత పథకాలు అన్ని అసలు సార్, ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాటలకే నేను కౌంటర్ ఇస్తున్నాను. ప్రశాంత్ కిషోర్ ఉచితాలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు రావు అన్నాడు.
జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలు పెట్టలేదు, సంక్షేమాన్ని అమలు చేశాడు. సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తూ లక్ష మందికి ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓల్ని 2000 మంది ప్రజలకు అధికారాన్ని అందేటట్టు అధికారాన్ని వికేంద్రీకరణ చేసి గ్రామ స్థాయిలో ప్రతి గడపకి ప్రభుత్వ పథకాలు అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా అందజేశాడు. ఇది అడ్మినిస్ట్రేషన్లో తెచ్చినటువంటి ఒక కొత్త చేంజ్. అతను స్కీమ్స్ అని అంటున్నాడు, స్కీమ్సే కాదండి, అడ్మినిస్ట్రేషన్ కూడా చేంజ్ తీసుకుని ఆ స్కీమ్స్ కూడా భవనంలో కూర్చొని బటన్ నొక్కినంత మాత్రాన అధికారం రాదని కూడా చూస్తే అది కూడా నేను చెప్పింది, మీరు క్లియర్గా తీసుకోండి. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడో దానికే నేను చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ చెప్పింది కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే ఈ ప్రభుత్వం పరిమితమైంది అన్నాడు. సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు అడ్మినిస్ట్రేషన్ 2, అభివృద్ధి కూడా చేశాం. ఈ రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం. స్వాతంత్రానంతరంలో 6 పోర్ట్లు మాత్రమే ఉండేవి 75 ఏళ్ళలో. ఈ 4 ఏళ్లలోనే 4 పోర్ట్లు వచ్చాయి, సీ పోర్ట్లు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ దిగేటట్టు దాన్ని కూడా ఈరోజు పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో 13.5 లక్షల కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, 13.5 లక్షల కోట్ల పెట్టుబడితో 6 లక్షల పైచిలకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించడానికి సమ్మిట్ పెట్టి ఆ సమ్మిట్ ద్వారా సముద్ర రవాణా మార్గాన్ని కూడా డెవలప్ చేయాలని 4 సీపోర్ట్లు ఏర్పాటు చేసి 8 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి ఈ చరిత్ర 75 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు జరగంది 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ కూడా ఈ రాష్ట్రం మొత్తం 60,000 కోట్ల రూపాయల బడ్జెట్తో స్కూళ్ళన్నీ నాడు నేడు ద్వారా అధునాతనంగా మారిస్తే ప్రశాంత్ కిషోర్ కళ్ళుపోయే చిప్పు దుబ్బిందా? ఏం చూసి మాట్లాడుతున్నాడు? సంక్షేమాన్ని చూసా మేము ఎన్నికలకు వెళ్తున్నాం. సోషల్ ఇంజనీరింగ్ భారతదేశ చరిత్రలో ఒక ఎస్టీ ఉప ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, ఒక బీసీ ఒక ఉప ముఖ్యమంత్రి. ఉద్దేశాలు ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలు అధికారం కోసం చేస్తున్నాడు. రాజకీయ ప్రయోజనాలు అంటారు ఏంటండి? మరి చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? శ్రీలంక అయిపోతుంది అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్. మరి ఈరోజు 6 పెట్టాడు కదా, ఏదో 6 అనాలిసిస్ 6 పెట్టాడు. అందులో ఏముంది? జగన్ పెట్టిన పథకాల కాపీ ఉంది. సొంతంగా చంద్రబాబు నాయుడు ఐడియా ఏముంది? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏం పీకేడని అడుగుతున్నాడు? అది మేనిఫెస్టో పెట్టగలిగాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే శక్తే పీకే అన్నట్టు, ప్రశాంత్ కిషోర్ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఉంటే ఏం సింగిల్గా ఎదుర్కోలేడు? ఎందుకు పవన్ కళ్యాణ్ కాల్ పట్టుకుంటున్నాడు? వాళ్ళిద్దరు ఏమంటున్నారు? మేమిద్దరం కలకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు, మేమిద్దరం కలిస్తేనే ఓడించగలమంటున్నారు. ఇద్దరికీ పడదు, ఇద్దరికి విభేదాలు ఉన్నాయి. ఇద్దరు తల కార్యకర్తలు రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇంతవరకు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయలేపారు. ఇద్దరు టిక్కెట్లు అనౌన్స్ చేయలేకపోయారు. వీళ్ళిద్దరూ కలిపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి భయపడుతుంటే ప్రశాంత్ కిషోర్ ఎవడండి? వాడెవడండి? అక్కడ బీహార్లో కూర్చొని మాట్లాడడానికి మా దగ్గర అప్పుడు కన్సల్టెన్సీ చేశాడు, మా ప్రభుత్వం అధికారంలోకి పార్టీ అధికారంలోకి రావడానికి అప్పుడు చేసి ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశంగా చేస్తున్నాడు. ఈరోజు కూడా మీ నెగిటివ్ని ఎత్తి చూపేందుకు ఎన్నికల ముందు ఇది ఒక సూచనగా మీరు పరిగణలో తీసుకున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్లు ఇలా ఇప్పుడు డబ్బులు తీసుకొని నా క్లయింట్ గురించి మాట్లాడుతున్నానని అతనే చెప్తున్నాడు. క్లయింట్ ఎవడు? టీడీపీ. ఇప్పుడు టీడీపీ క్లయింట్ గురించి మాట్లాడతాడు లాయరు, అంతే లాయర్ వృత్తి చేస్తున్నాడు. ఇందులో ఏముంది? ఇందులో ప్రశాంత్ కిషోర్ ఏమైనా దేవుడు బీహార్లో కూర్చో చెప్తున్నాడు కదా. నేను ఈరోజు చెప్తున్న మాటలకి నా దగ్గర డేటా లేదు, ఫస్ట్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ లేదు, అయినా నేను చెప్తున్నాను గట్ ఫీలింగ్తో చెప్తున్నాడు. ఈ గట్ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? గట్ ఫీలింగ్స్ ఇక్కడ పనికిరావు రాజకీయాల్లో. డేటా లేదని నువ్వే చెప్తున్నావు. నువ్వు ఎలాంటి పొలిటికల్ అనలిస్ట్? గతంలో 2019లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల తాలూకు వ్యూహాలు కూడా ఆయన దగ్గర ఉన్న నేపథ్యంలోనే వైసీపీ గెలుపు కోసం ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి వ్యూహం మీరు ఆచరించబట్టే అంటే సర్వేలకు కూడా అందినటువంటి 152 స్థానాలు గెలుచుకోవడానికి దోహదపడినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం, 2022లో మళ్ళీ మీకు అధికారం రావడానికి ఏమైనా ఈ సూచన చేశారు అనుకోవచ్చు సార్? పొలిటికల్ కన్సల్టెంట్గా వాళ్ళు ఏవో చెప్తారు. 2019లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడానికి కారణం ఆయన పాదయాత్ర, ఆయన ప్రజల్లో ఆయన ఇచ్చినటువంటి ఒక నమ్మకం, రాజన్న రాజ్యం తెస్తాము అని చెప్పినటువంటి నమ్మకం ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ప్రతి మాటని 4 పేజీల మేనిఫెస్టోలో 98% పూర్తి చేసుకుని ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి ఘనత అదంతా ఉచితం అనేది ఈరోజు ఆయన మరీ ఎత్తి చూపించారు. స్కీమ్స్ అన్నవి ప్రభుత్వం ఇస్తే అది ఉచితం ఎలాగవుతుందండి? ఏం పేదవాడికి ఇస్తే అంత కడుపు మంటేటండి ఒక్కొక్క నా కొడుక్కిని? ఎవడండి ప్రశాంత్ కిషోర్ గారు? ఎవడండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు? పేదోడికి డబ్బులు ఇస్తే మంట ఏంటండి? వీళ్ళకి కడుపు మంట ఏంటి? ఏంటి ప్రభుత్వం తాలూకా వచ్చే నిధులన్నీ కూడా పేదవాడికి మళ్లించి వివిధ రకాలైన ప్రభుత్వ పథకాల కింద వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించి వాడికి ఒక సొంత ఇల్లు ఇచ్చి
వాడికి అమ్మఒడి ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, చేయూత ఇచ్చి, జగనన్న విద్యాదీవెన ఇచ్చి, జగనన్న వసతి దీవెన ఇచ్చి, జగనన్న ఆరోగ్యశ్రీ ఇచ్చి, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇచ్చి, విదేశాల్లో కూడా చదువుకునేటట్టు చేసి, స్కూళ్ళన్నీ బాగు చేసి, జగనన్న విద్యాదీవెనిచ్చి ఇన్ని చేస్తే ఆడబిడ్డ అయితే నా మేనకోడలు, మగబిడ్డ అయితే నా మేనల్లుడు అని అనుకుని ప్రతి కుటుంబాన్ని కూడా తల్లిల తండ్రుల కొడుకుల బిడ్డల ఆడుకుంటే ఇది ఫ్రీయా? ఇంత కడుపు మంట పేదవాడు. కేసీఆర్తో ఎందుకు పోల్చారు ఈరోజు జగన్? రేపటి 2024 నిన్న జరిగినటువంటి పరిణామాలు జగన్కు కూడా అదే పరిస్థితి ఉంటుందని ఎందుకు పోల్చాల్సింది సార్? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిపించవలసినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ రోజు వాళ్ళకి రాష్ట్ర విభజన చేసి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. అయినా 10 సంవత్సరాలు ఓడించారు తెలంగాణ ప్రజలు. ఈసారి మాకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ ప్రామాభిమానాలతో తెలంగాణ ప్రజలు గెలిపించవచ్చు. సరే, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కి ఇచ్చాం, ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు కూడా ఇస్తాం అని ఇచ్చిన అక్కడ స్ట్రాటజీ వేరు, ఇక్కడ స్ట్రాటజీ వేరు. కంపేరిటివ్ చేయాల్సి వచ్చింది కేసీఆర్ వీల్లేదు. అదే బుర్రలేంతనం, అదే ప్రశాంత్ కిషోర్కి బ్రెయిన్ లేదంటాను నేను. ఆయన ఎంత గొప్పవాడైతే అవ్వచ్చు, నువ్వు కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి గారు పోలిస్తావు. అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్ కృషి చేసింది. కేసీఆర్ పోరాడాడు, ఇద్దరు సమవుజ్జీలో పనిచేశారు, ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ చెడిపోయిన రాష్ట్రాన్ని, సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ఇక్కడ ప్రత్యేక అమరావతి క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, మొదటి ముఖ్యమంత్రిగా విభజన రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక ఆశాజ్యోతి, ఒక దీపంలా వెలిగి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడి గుండెల్లో కూడా దీపాన్ని వెలిగించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి పోలిగట్టు. అందుకే జగన్మోహన్ రెడ్డి రానున్న 30 ఏళ్ళు ప్రశాంత్ కిషోర్ చెప్పని బీహార్లో కూర్చొని నేను చెప్తున్నా, దమ్ముంటే ప్రశాంత్ కిషోర్కి స్టాండ్ అవ్వమనండి. వాడి గట్ ఫీలింగ్ రామని, మా గట్ ఫీలింగ్ 30 ఏళ్ళు మేమే అని. ఇప్పుడు కూడా 175 స్థానాల్లో జగనన్నే గెలుస్తారని నా గట్ ఫీలింగ్. దమ్ముంటే సవాల్ చేయమనండి. చూస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకం కేవలం ప్రజల సొమ్ములనే పంచుతూ ఈరోజు రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని రావడానికి ఆయన మరీ స్పెసిఫికేట్ చేశారు. అది ప్రజాధనం, ప్రజలకు ఉచిత పథకాల ముసుగులో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. అవునండి, స్వతంత్ర భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రధాని కానీ ఏ దేశ ప్రెసిడెంట్ కానీ సొంత డబ్బులు ఇచ్చేస్తారేంటి? ప్రభుత్వ నిధులే ఇస్తారు. ఏంటండి బుర్రలేని మాటలు? ప్రభుత్వ నిధులే సంక్షేమం కింద, అభివృద్ధి కింద, నీటి ప్రాజెక్టుల కింద, రోడ్ల కింద, డ్రైన్ల కింద, రకరకాల ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ ధనాన్ని వాడతారు. మీరు, నేను, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రెసిడెంట్లు వాళ్ళ పాకెట్లో నుంచి ఎవరు ఏంట వాదన దిక్కుమాల లాంగ్వేజ్? అసలు ఆ భాష అర్థం ఉందా? ప్రభుత్వ ధనాన్ని ఇచ్చారు, మరి ఎవరు ఇచ్చేస్తారు? ఏ ధనాన్ని ఇచ్చేస్తారు? ఎవరి పాకెట్లో నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి వచ్చిన ధనాన్ని రకరకాల ప్రభుత్వ ప్రయోజనాల కోసం వాడతారు. ఇట్స్ కామన్ సెన్స్ పాయింట్. ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు ఇస్తే తప్పేంటి? ప్రభుత్వ ధనాన్ని పేదోడికి ఇస్తే గుండెమంట ఏంటి? అటువంటి ఇంటెలెక్చువల్ పర్సన్కి ఇవేవి పరిణామాలు తీసుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ డబ్బా కొట్టాడు క్లయింట్ కోసం, క్లయింట్ కోసం మాట్లాడాడే తప్ప. అది కూడా చెప్తున్నాడు అబ్బా, ఫస్ట్ నేను మళ్ళీ అదే చెప్తాను, నా దగ్గర డేటా లేదు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అన్నాడు. క్లయింట్ కోసం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చాడు మాట్లాడాడు, రేపు ఇంకో పార్టీ డబ్బు ఇస్తే ఆ పార్టీకి డబ్బా కొడతాడు. మీరు జాగ్రత్త పడ్డానికి ఈ ఆయన చేసినట్టు వ్యాఖ్యలు ఏమి దోహదపడ? ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి వరకు ఎవడు పోటీ చేసినా జాగ్రత్త పడదాం అన్నది ఎన్నికల రహస్యం. అది దానికి కాదు, జాగ్రత్తగా వెళ్తాం, మా ఎన్నికలు మేము చేస్తాం, చిన్నపమైన పెద్ద కర్రతో కొడతాం, అది పెట్టండి. 175 స్థానాలు మావే. ఇట్స్ అ ఛాలెంజ్ టు ప్రశాంత్ కిషోర్. చూస్తే కనుక ప్రస్తుతం 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తథ్యం అని చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆయన మాటలను ఏమాత్రం కూడా ఏకీపడదు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ పార్టీ అన్న దాని క్లయింట్గా ప్రశాంత్ కిషోర్ అడ్వకేట్గా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఎటువంటి పొంతన లేని వ్యాఖ్యలు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 98% హామీలు నెరవేర్చి రేపు 2024 ఎన్నికలకు వెళ్తాం. 2024 175 స్థానాలను గెలుచుకుని మరో 30 ఏళ్ళ పాటు ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రశాంత్ కిషోర్కు ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విస్తున్నాం. మరి ఆయన ఇచ్చిన సవాల్కి ఆయన స్వీకరిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.